వెల్కమ్ టు మార్కం. చాలా ఇంటర్నేషనల్ విమెన్స్ డేలు ఇప్పటికి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం, కానీ ఎప్పుడైనా సరే విమెన్స్ డే రోజున మాత్రం హడావుడి చేస్తాను తప్ప ఏ మాటకు ఆ మాట. పిల్లలు కలగడం లేదు అని అంటే ఇంకా తప్పు ఆడవాళ్లదే అంటూ ఉన్నాం. అట్లీస్ట్ పిల్లలు లేరు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న నాలెడ్జ్ కన్నా ఒక స్టిగ్మాలాగా తయారైపోయింది ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలంటే. ఏం జరిగినా ఎన్ని విమెన్స్ డేలు సెలబ్రేట్ చేసుకున్నా అదిగో ఆడవాళ్లలోనే ప్రాబ్లం ఉంది, అందుకనే పిల్లలు పుట్టట్లేదు అని అంటూ ఉంటారు. ఎనీవేస్, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అట్లీస్ట్ ఈ సంవత్సరం రాబోతున్న ఉమెన్స్ డే దగ్గర నుంచైనా ఆడవాళ్ళకి మాత్రమే ఆపాదించకూడదు, అందరూ బ్రాడ్గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన మార్గం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అండ్ వీ హ్యావ్ విత్ అస్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ 49 హాస్పిటల్, డాక్టర్ సుమవర్ష గారు. హలో సుమవర్ష గారు, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. అడ్వాన్స్ విషెస్ అండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యు. నేను చెప్పిన ఇంట్రొడక్షన్ కరెక్టేనా మేడం? కరెక్టే అండి, డెఫినెట్లీ కరెక్టే. సో మరి ఈ సంవత్సరం ఉమెన్స్ డే సందర్భంగా 49 నుంచి ఎలాంటి ఆఫర్స్, ఐ మీన్ టు సే జనాల్లోకి ఇంకా వెళ్ళడానికి, మీ యొక్క సర్వీసెస్ ప్రజలకు అందించడానికి ఎలాంటివి ఏమైనా ప్లాన్ చేశారా? ఎస్ అండి, డెఫినెట్లీ. సో ఈ సంవత్సరం కూడా ఉమెన్స్ డే సందర్భంగా 49లో 5th మెగా క్యాంప్ అనేది ఉంది. అండ్ దీంట్లో మనం స్కానింగ్ అండ్ కన్సల్టేషన్ ఫ్రీగా చేస్తున్నాము. అండ్ ఎవరికైతే మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామో వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్ పైన 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్యాంప్స్ ఇంతకుముందు కూడా చాలా చేశాము అండ్ చాలామంది ప్రెగ్నెన్సీస్ తోటి చాలా హ్యాపీగా మా దగ్గర నుంచి వెళ్ళారు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ మంత్ March 1st నుంచి 31st వరకు కూడా ఈ క్యాంప్ 49 ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. వండర్ఫుల్ మేడం. అయితే ప్రతిసారి మనము ఈ మార్గం ప్రోగ్రామ్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు మనకి కాల్ చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేయొచ్చు. మీరు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు, బికాస్ ఇది లైవ్ కాన్వర్సేషన్, లైవ్ కాల్ కాబట్టి మీకు కొంత డిలేలో వాయిస్ వినిపిస్తుంది, కాబట్టి దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా మేడంతో మాట్లాడచ్చు. మేడం మీకు ఆన్సర్ ఇవ్వడం లేదా సజెషన్ చేయడం చేస్తారనమాట. వెళ్ళైతే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ ఐవీఎఫ్ అండి. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు, వాట్ డస్ ఇట్ ఆల్ మీన్? సో ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా చాలామందికి సంతానం కలుగుతూ ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అంటే మనము శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో కలిపి పిండం ఒకటి తయారు చేసుకొని తయారైన పిండం ఆడవాళ్ళకి గర్భసంచిలో పొర బాగున్నప్పుడు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం పెట్టిన ఎంబ్రియో అతుక్కొని లైఫ్ వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఐవీఎఫ్, ఇక్సి అని రెండు మార్గాలు ఉంటాయి. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనకి ఒక ఎగ్తో పాటు కొన్ని స్పర్మ్స్ని ఇంక్యుబేట్ చేస్తాము అండ్ స్పర్మ్ నాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఎంబ్రియో అనేది తయారవుతుంది. ఇక్సీలో మనం స్పర్మ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ నాచురల్గా జరుగుతుందా లేకపోతే ఇంజెక్షన్ ద్వారా జరుగుతుందా అనే దాన్ని బట్టి ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో రెండు విధానాలు. సో ఈ ఐవీఎఫ్ అనేది ఎలా చేస్తారండి? పెయిన్ఫుల్గా ఉంటుందా? అదొక పెద్ద ప్రాసెస్సా? చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్సా? దాని గురించి, ఆ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో డెఫినెట్లీ చాలా అపోహలు ఉంటాయండి, ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఇది మనం అంత ఈజీగా చేసుకోలేము, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అని. కానీ ఇప్పుడు మనకి చాలా సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాము, కాస్ట్ బాగా తగ్గింది. ఎందుకంటే అడ్వాన్సెస్ వచ్చే కొద్దీ, మనకు టెక్నాలజీ అవైలబుల్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ దాని ధరలు కూడా మనకు అందుబాటులో ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ అనేది మనకి పెయిన్ఫుల్ అనే దాని గురించి చెప్తే, మనకి ఇంజెక్షన్స్కి అయితే కొంచెం డెఫినెట్లీ డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఉంటుంది. డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి దాదాపుగా. సో ఆ ఇంజెక్షన్ పెయిన్ తప్ప వేరే ఏ పెయిన్ కూడా ఉండదండి. ఎగ్ రిట్రీవల్ చేస్తే మనం అండర్ ఎనెస్థీసియా చేస్తాము ఎగ్స్ తీయడం అనేది. సో ఏమాత్రం వాళ్ళకి తెలియకుండా చేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం అనెస్థీసియా కానీ సెడేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంత ఈజీగా చేయగలుగుతాము ఆ ప్రొసీజర్ని. సో ఏమాత్రం పెయిన్ లేకుండానే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. సో అసలు పెయిన్ గురించి టెన్షన్ పడి ఆగాల్సిన అవసరం ఎవరికీ లేదు, డెఫినెట్లీ. రైట్ అండి, మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఎపిసోడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఎగ్ని లోపలికి ఇంజెక్ట్ చేస్తా అన్నారు, కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఐవీఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి చేస్తారు అట్లా ఏమైనా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐవీఎఫ్ అంటే ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎవరికి చేస్తారు? ఎస్ డెఫినెట్లీ అండి, ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాము. సి ఐవీఎఫ్ ఉంది కదా అని చెప్పేసి వచ్చిన ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ అయితే సజెస్ట్ చెయ్యము. ఇప్పుడు క్యాంప్లో కూడా వచ్చిన ప్రతి పేషెంట్కి మేము ఐవీఎఫ్ ఇది ఆఫర్లో ఉంది మీరు చేపించేసుకోండి అని అయితే చెప్పము. ఆ పేషెంట్కి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూటబుల్లో మేము అసెస్ చేసి వాళ్ళకి ఫలానా ట్రీట్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు ఫలానా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అని వాళ్ళకి చెప్పి వాళ్ళ డిసిషన్ని బట్టే మేము ముందుకెళ్తాం. సో ఐవీఎఫ్కి సంబంధించి మనం యూజువల్గా ఆడవాళ్ళకి రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నా, లేదా స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా, అజోస్పర్మియా అంటే జీరో కౌంట్ ఉండి మనం బీజం నుంచి స్పర్మ్స్ తీసి మనం ట్రై చేస్తున్నా, లేకపోతే మల్టిపుల్ ఐయుఐస్ ఫెయిల్ అయిన వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే తప్పకుండా 100% వాళ్ళు ప్రెగ్నెన్స్ అవుతారు, ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకోవచ్చా అండి? సో ప్రతి ప్రొసీజర్కి ఒక సక్సెస్ రేట్ అంటూ ఉంటుందండి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ప్రాసెస్లో కూడా 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదు. సో ఐవీఎఫ్లో అన్నిటికన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఉన్న టెక్నాలజీ ద్వారా మనకి రీసెంట్ అడ్వాన్సెస్ ద్వారా ఇంకా సక్సెస్ రేట్ పెరుగుతుంది. అండ్ హోప్ఫుల్లీ అట్ సమ్ పాయింట్ మనం ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ద సక్సెస్ రేట్ ఇస్ నాట్ 100%. అండ్ అది ఆ కపుల్ ఏజ్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇందులో మనం సక్సెస్ రేట్ ఎంత అని అనుకోవచ్చు అండి ప్రెగ్నెన్సీ రావడానికి? సో సి ఆన్ అన్ యావరేజ్ 50-60% అని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఇది తగ్గుతుంది, ప్రాబ్లమ్ ఎక్కువయ్యే కొద్దీ తగ్గుతుంది. బట్ యూజువలీ మన సెంటర్లో ఒక 10 మందికి మనం ఐవీఎఫ్ ద్వారా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 6 గురికి దాకా మనం ప్రెగ్నెన్సీస్ ఇవ్వగలుగుతున్నాం. సో అయితే ఇప్పుడు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ పెరగడానికి మనం కొన్ని స్టెప్స్ లాంటివి ఏమన్నా ఫాలో అయితే ఓయా ఎప్పుడు సక్సెస్ రేట్ పెరుగుతుంది, వీళ్ళకి తప్పకుండా వస్తుంది అన్నట్టు ఏమన్నా ఉంటాయా? యస్, తప్పకుండా వస్తుంది అని అయితే మనం చెప్పలేమండి. బట్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రావడానికి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన వైపు నుంచి చేయగలిగింది డెఫినెట్లీ చేయమనే చెప్తాము. సో మనము ఒక సైకిల్లో మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెంచుకోవడానికి బేసికలీ కపుల్స్ ఇద్దరికి కూడా కొన్ని మెడిసిన్స్ అనేవి ముందుగానే ఇస్తాము, సో బెటర్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ రావడానికి. అలాగే వాళ్ళని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వమని చెప్తాము. సో కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమని, టైంకి తినాలి, స్లీప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్తాము. ప్రొసీజర్ టైంలో ఇంజెక్షన్స్ కరెక్ట్ టైంకి తీసుకోమని చెప్తాము. కరెక్ట్గా యూజువల్గా వాళ్ళకి ఇంటికి కూడా ఇవ్వము, మన సెంటర్కే వచ్చి మనము మన సిస్టర్స్ ద్వారానే ఇంజెక్షన్స్ అనేవి ఇప్పిస్తూ ఉంటాం. బికాజ్ ఆ ఇంజెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇస్తే కానీ మనకు రెస్పాన్స్ అనేది ఉండదు. అండ్ పక్కన వాళ్ళతో కంపారిజన్స్ చేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా వాళ్ళ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాము. ఏమాత్రం డౌట్స్ ఉన్నా, ఎనీ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వచ్చి క్లారిఫై చేసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే డెఫినెట్లీ ఫాలో అవ్వమంటాము. కానీ ఏది కూడా మనం ఇది చేస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పలేము. బట్ మన వైపు నుంచి మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఫర్టిలిటీ ఇష్యూస్తో మీరు ఏమైనా బాధపడుతున్నా, లేకపోతే సంతానం లేని సమస్య దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు రెక్టిఫై అవుతుందా లేదా, ఇలా ఎన్నో ఆలోచనలు మీకుంటే మాత్రం సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. అండ్ 49 హాస్పిటల్ నుంచి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సుమవర్ష గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మేడంతో మాట్లాడచ్చు, మీకున్న డౌట్స్కి సంబంధించి క్లారిటీ తీసుకోవచ్చు. అయితే ఇందాక నేను చెప్పినట్టు మేడం ఐయుఐ అంటారు, ఐసిఎస్ఐ ఎక్సి అంటారు, ఐవీఎఫ్ అంటారు, అసలు ఈచ్ ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు ఒకసారి క్లియర్గా చెప్తే ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం మనం. షూర్. సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ బేసికలీ ఐయుఐ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అండి, రెండు రకాలు. సో ఐయుఐ అనే ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పెర్మ్ ప్రాసెసింగ్ చేసి, అంటే కదిలే కణాలు మాత్రం సెపరేట్ చేసి వైఫ్ గర్భసంచిలోకి పంపిస్తారు. సో ఓవ్యులేషన్ టైం అనేది చెక్ చేసుకొని మనం ఎక్కువగా స్పెర్మ్స్ అందుబాటులోకి ఉండేలా చూసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంట్లో ట్రై చేయడం కన్నా కూడా కొంచెం అవకాశం అనేది పెరుగుతుంది. సో ఐయుఐ అనే ట్రీట్మెంట్ అనేది మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా,
మోటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ కొంచెం తక్కువ ఉన్నా, హస్బెండ్ వైఫ్ కలవడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే పీసీఓడి సమస్య ఉండి ఎగ్ పెరగడానికి మనం మెడిసిన్స్ వాడినప్పుడు కొంచెం సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికైనా, కొంతమందికి డోనర్ ద్వారా మనం ఐయువై చేస్తున్నా అంటే అప్పుడు జీరో అకౌంట్ ఉండి వాళ్ళు ఐవీఎఫ్కి పెట్టుకోలేము అనుకున్నప్పుడు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అన్నీ మనం చేసిన టెస్ట్లన్నీ నార్మల్ ఉండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, వీళ్ళకి మనం ఐయువై సజెస్ట్ చేస్తాం. ఐయువై చేయాలి అంటే మనకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ వచ్చే ఎగ్ పెరగాలి, ప్లస్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి, అండ్ మగవాళ్ళల్లో కౌంటు మోటిలిటీ కనీసం ఒక సర్టన్ లెవెల్ వరకు ఉంటేనే మనం సజెస్ట్ చేస్తాం. రైట్ మేడం, వైష్ణవి గారు లైన్లో ఉన్నారు, నల్గొండ నుంచి మాట్లాడడానికి ఒక్కసారి కనెక్ట్ అవుదాం. వైష్ణవి గారు చెప్పండి. హలో మేడం, మాకు ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు మేడం స్టార్టింగ్లో, అయితే మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. సో మాకు పాప పుట్టింది ఆల్రెడీ, అయితే పాపకి 18 మంత్స్ దాటాయి, నాది 32 ఇయర్స్ ఏజ్. సో మేము ఇంకొకరిని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఏమైనా మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుందా, మాకు నేచురల్ గా వస్తుందా మేడం? సో డెఫినెట్లీ అండి, కామన్గా ఇది డౌట్ అడుగుతూ ఉంటారు, ఒకసారి ఐవీఎఫ్ చేపించుకుంటే మళ్ళీ కూడా మళ్ళీ ఐవీఎఫ్ ద్వారానే వస్తుందా ప్రెగ్నెన్సీ అని. సో అటువంటి సందేహాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి ఐవీఎఫ్ చేసినా కూడా తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అంతే అవకాశం ఉంటుంది. సో మీరు న్యాచురల్గా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ కొంతకాలం వరకు ట్రై చేయొచ్చు, కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే సక్సెస్ రేటు ఏజ్ అయ్యే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఒక 6 మంత్స్ వరకు మీరు ట్రై చేయొచ్చు, అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. బట్ ఒకసారి ఐవీఎఫ్ చేస్తే కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా తప్పు. మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంతకుముందులానే ఎంతో కొంత ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. రైట్ అండి, అయితే మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నట్టు, ఇప్పుడు ఒక లేడీకి ఎగ్ కౌంట్ కనుక తక్కువ ఉంటే వారికి ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుందా అండి కంపల్సరీగా? యా, సో ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్ యూజువలీ ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఎగ్ కౌంట్ ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా తగ్గుతూనే వస్తుంది, అండ్ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో వీళ్ళకి యూజువల్గా ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి ప్రిఫర్ చేయము, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ రావడానికి సక్సెస్ రేట్ బెస్ట్ ఉన్న ప్రాసెస్కే మనం ప్రిఫర్ చేస్తాం, కాబట్టి ఐవీఎఫ్ చేయొచ్చు. బట్ అలా అని వీళ్ళకి కేవలం ఐవీఎఫ్ ఒకటే మనకి ఆప్షన్ అనైతే కాదు, ఐయువై కూడా ట్రై చేయొచ్చు. యూజువలీ ఎగ్ కౌంట్ తక్కువ ఉండి వయసులో ఉన్నవాళ్ళు, అంటే కొంచెం తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు, లెస్ దెన్ 35 ఇయర్స్ వాళ్ళకి ఐయువై కూడా ట్రై చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ప్రెగ్నెన్సీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేయాలి, కాబట్టి ఐవీఎఫ్ డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు అసలు ఎగ్ కౌంట్ తక్కువ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయండి? సో ఎగ్ కౌంట్ తగ్గడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్లో, వాళ్ళ మదర్లో, వాళ్ళ యూనో పెద్దమ్మ వాళ్ళకు కూడా ఇట్లాగే ఎగ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా ఎర్లీగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి అది వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ తెలిసి ఉండకపోవచ్చు. వీళ్ళు మనం ఇప్పుడు ఇదివరకట్లాగా 20 ఇయర్స్ లోపలే చేసుకొని అప్పుడే ప్లాన్ చేస్తుంటే మేబీ వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ అయ్యేది కాదు, బట్ ఇప్పుడు యూజువలీ 25-30 ఇయర్స్ వరకు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది చూస్తున్నాం, కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ దీస్, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ రావచ్చు, దాంట్లో మనకు ఎగ్ నెంబర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి కొన్ని ఇప్పుడు ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి చూస్తాము, సో దాంట్లో మనకి ఎగ్స్ తక్కువ అవ్వడానికి రీజన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ రీజన్స్ ఏవి లేకుండా కూడా సింపుల్గా జస్ట్ స్ట్రెస్ రిలేటెడ్గా కూడా మనం చాలా ఎగ్ నెంబర్ పైన ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల, సో దీనివల్ల కూడా మనం చాలా ఈ ఎగ్ నెంబర్ తగ్గడం చూస్తున్నాము. అండ్ ఇప్పుడు క్యాన్సర్ థెరపీ, ఇప్పుడు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇలాంటి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోతుంది. రైట్ మేడం, వీరమ్మ కాల్ చేశారు సూర్యాపేట నుంచి, మాట్లాడదాం ఒకసారి, చెప్పండమ్మా. అంది అవకాశం ఉందమ్మా, హార్మోన్స్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. హార్మోన్స్ పాపలో నాకు సంతానం కాస్త ఇబ్బందిగా ఉంది, అందే సూచనలు ఉన్నాయా? హార్మోన్స్ ప్రాబ్లం అంటున్నారా? ఓకే, హార్మోన్స్ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా కరెక్ట్ చేయొచ్చమ్మా. ఎటువంటి హార్మోన్ ప్రాబ్లం అయినా మెడిసిన్స్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం లాంటిది మనం జస్ట్ సింపుల్గా థైరాయిడ్ ట్రీట్మెంట్ వాడి ఆ హార్మోన్ కరెక్ట్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొలాక్టిన్ హార్మోన్, ఎటువంటి హార్మోన్ అయినా కూడా మనకు మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా సింపుల్ ప్రాబ్లం, మెడిసిన్స్ వాడుకొని ఆ హార్మోన్ లెవెల్స్ నార్మల్ మెయింటైన్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అలాగే మెయింటైన్ అవుతుంది.
సో ఇందాక మీరు చెప్పినట్టు ఎగ్స్ తగ్గడానికి రీజన్స్ ఒక లిస్ట్ చెప్పారు కదా మేడం, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని కానీ లేకపోతే ప్రాపర్ మెడిసిన్స్ వాడి కానీ తిరిగి మళ్ళీ ఎగ్ ఒకవేళ తక్కువ ఉన్నా వాళ్ళకు కూడా మరి నార్మలైజ్ అయిపోతుంది ఆ సిచ్యువేషన్? ఎగ్ నంబర్ అనేది యూజువలీ తగ్గిన తర్వాత మోరోలెస్ అది రివర్సిబుల్ ఉండదండి, బికాజ్ ఏజింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ అయ్యే కొద్దీ ఎగ్స్ తగ్గుతూ వస్తుంది. ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, అండ్ ఏజ్ అయ్యే కొద్దీ ఆ నెంబర్ తగ్గిపోతూ వస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చేస్తే అట్లీస్ట్ ఉన్న ఎగ్స్ అన్న మనకి యూస్ఫుల్గా ఉండేలాగా మనకు పనికొస్తుందే తప్ప మ్యాక్సిమం ఎగ్ నంబర్ పెరగడానికైతే అవకాశం ఉండదు. బికాజ్ ద ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండి అవి తగ్గిపోతా వచ్చిన తర్వాత అది మళ్ళీ రావడం అనేది జరగదు. సో అయితే మేడం ఇప్పుడు ఈ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తే కానీ అంటే ఎగ్స్ తగ్గకూడదు అని అంటే అందరూ మేబీ 20-25 కల్లా వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకోవాలి పూర్వకాలంలో లాగా, బట్ దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ దీస్ డేస్. యా డెఫినెట్లీ, అంటే 30 ఇయర్స్ లోపల ప్లాన్ చేసినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ దీప్తి గారు. ఇప్పుడు 30 ఇయర్స్ లోపల ప్లాన్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. బట్ ఫర్ ఎనీ రీజన్ ఇంకా బియాండ్ దట్ పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్, కెరియర్ ఓరియంటెడ్గా ఉండడం వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి కొన్ని సింపుల్ టెస్ట్లు, ఒక స్కానింగో ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్టో చూసుకొని వాళ్ళకి పోస్ట్పోన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మరీ పోస్ట్పోన్ చేయాలి, ఒక 5-10 ఇయర్స్ వరకు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్లో మనము ఇప్పుడు 30 ఇయర్స్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని 40 ఇయర్స్కి మనం ప్లాన్ చేసుకుంటే 30 ఇయర్స్కి ఉన్న సక్సెస్ రేటే ఆ టైంలో ఉంటుంది. సో డెఫినెట్లీ అట్లాంటి ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో పోస్ట్పోన్ చేయాలి ఎక్కువగా అనుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని పోస్ట్పోన్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. అంటే వన్స్ సంతాన లేమి సమస్య ఉన్నవాళ్ళు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫర్టిలిటీ సెంటర్స్కి రాకుండా న్యూలీ మ్యారిడ్ కూడా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అన్నదానికి కూడా ఫర్టిలిటీ సెంటర్స్ లో ఎక్స్పర్ట్స్ చాలా హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. డెఫినెట్లీ వండర్ఫుల్. సో ఇది డెఫినెట్ గా అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ఎస్ అంటే ఇప్పుడు ఎగ్స్ తక్కువగా ఉన్న కేసెస్ లో ఎగ్ డొనేషన్ అంటే ఏంటి? ఎగ్ డోనర్స్ ఎవరు చేస్తారు? అవి హెల్దీగానే ఉంటాయా? యా యా. సో బాగా తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు లేదా కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి అసలు ఓవరీస్ అనేవి చాలా చిన్నగా ఉండి అసలు ఎగ్స్ అనేవి ఉండకపోవచ్చు, సో ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఎగ్ డొనేషన్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఎగ్ డొనేషన్ అనేది హెల్దీ యంగ్ డోనర్స్ నుంచి తీసుకుంటామండి. 21-35 ఇయర్స్ మధ్యలో డోనర్స్ ఉంటారు. కొన్ని జెనెటిక్ డిజీజెస్ అనేవి స్క్రీన్ చేస్తాం, అంటే మదర్ నుంచి బేబీకి స్ప్రెడ్ అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి జెనెటిక్గా ఇప్పుడు థాలసీమియాస్ ఇలాంటివి అనేవి స్క్రీన్ చేస్తాము. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి ఇవన్నీ కూడా స్క్రీన్ చేసుకుంటాము. బ్లడ్ గ్రూప్స్ అనేవి మ్యాచ్ చేయడం జరుగుతుంది. సో హెల్దీ యంగ్ డోనర్స్ నుంచి మనము ఏఆర్టీ బ్యాంక్స్ ద్వారా మనం రిక్రూట్ చేసుకొని పేషెంట్కి అవసరమైన వాళ్ళకి మనము సజెస్ట్ చేయొచ్చు. సో యూజువలీ పేషెంట్ వాళ్ళే ఏఆర్టీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డోనర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డోనర్ని వాళ్ళు స్టిమ్యులేట్ చేసి మా దగ్గరికి పంపిస్తారు. అండ్ ఈ డోనర్ మా దగ్గరకు వచ్చినప్పుడు హస్బెండ్ శాంపుల్ తోటి మేము ఎంబ్రియోస్ ఫామ్ చేసుకొని రిక్వైర్డ్ వైఫ్కి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. ఈశ్వర్ రెడ్డి గారు కడప నుంచి మాట్లాడడానికి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చెప్పండి ఈశ్వర్ గారు. మేడం నాకు వేర్ కోన్స్ కొద్దిగా ఉంది. హలో చెప్పండి, మీ ప్రాబ్లం వినిపిస్తుంది. ఆ వేర్ కోన్స్ కొద్దిగా ఉందమ్మా. వరికోసీలు ఉందంటారు? ఉండదు మేడం, అది మరి 5 సంవత్సరాల నుంచి ఉంది. ఇది తగ్గిపోలే కాలు ఆపేమో వచ్చండి, ఆలోచుకున్నా నడిచినా వచ్చండి. మా పుండు అయింది, పుండు మానలేదమ్మా. ఓకే అండి. సి వెరికోసీల్ అనేది చాలా మందికి కామన్ గా చూస్తూనే ఉన్నాము, బట్ అందరికీ కూడా వెరికోసీల్ ఉన్నంత మాత్రాన సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వెరికోసీల్స్ ఉంటేనే మనము సర్జరీకి ముందుకెళ్తాము. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి సర్జరీ అవసరం ఉండదు. గ్రేడ్ 3 గ్రేడ్ 4కి మాత్రం వెరికోసీల్ సర్జరీ అనేది చేయాలి. సో మీకు స్కా అంటే మీరు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మీకు ఏ గ్రేడ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి మీకు ఏమన్నా అవసరం ఉంటే చేస్తారు. రైట్ అండి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఎగ్ డోనర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్ డోనర్స్ అందరూ హెల్దీగానే ఉంటారా లేదా
ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎగ్స్ తీసుకునే వాళ్ళకి మెంటల్ కండిషన్ వాళ్ళు బాగానే ఉంటాయా వాళ్ళు ఎగ్జాక్ట్ అలా అనుకుంటారు కదా సో వాళ్ళ గురించి చెప్పండి ఒకసారి యా యా డెఫినెట్లీ అండి సో అది చాలా కామన్ క్వశ్చన్ ఇప్పుడు ఎటువంటి డోనర్స్ ఉంటారు మాకు సెట్ అవుతారా సూటబుల్గా ఉంటారా ఇంకేమన్నా చూడొచ్చా అట్లాంటివి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు సో మ్యాక్సిమం మనము చేయగలిగినది స్క్రీన్ చేస్తామండి చాలా వరకు హైట్ మ్యాచ్ చేస్తాము కలర్ ఆఫ్ స్కిన్ కలర్ ఆఫ్ ది ఐస్ కలర్ ఆఫ్ ది హెయిర్ మ్యాచ్ చేస్తాము బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేస్తాము కొన్ని జెనెటిక్ డిజీజెస్ స్క్రీన్ చేస్తాము ఏజ్ యంగ్ ఏజ్ ఆల్రెడీ హెల్దీగా ఉన్నవాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు సో యూజువలీ ఫర్టైల్ కపుల్స్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి చాలా వరకు ఎగ్ డోనర్స్ నుంచి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్స్పెక్ట్ చేస్తాము అండ్ హెల్దీ బేబీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము అలా అని డోనర్ ద్వారా మనం చేస్తే ఖచ్చితంగా నార్మల్గా ఉంటారు బేబీస్ అని చెప్పలేము బికాస్ ఏ ప్రెగ్నెన్సీలో అయినా అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం 100% నార్మల్ అనేది అయితే చెప్పలేము ఐయుఐ ద్వారా అవనివ్వండి ఐవీఎఫ్ ద్వారా అవనివ్వండి డోనర్ ద్వారా అవనివ్వండి ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎంతవరకు రిస్క్ ఉంటుందో ఈ ప్రెగ్నెన్సీస్లో కూడా అంతే రిస్క్ ఉంటుంది బట్ ఇంకా ఎక్స్ట్రా రిస్క్ అయితే డెఫినెట్లీ ఉండదు సో ఇప్పుడు ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా అసలు ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి కంపల్సరీగా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చెయ్యాలి అనలా ఉంటుందా లేకపోతే మీరు కూడా ఒక స్టెప్ వైజ్గా ఫాలో అవుతారా ఇప్పుడు ఎగ్స్ తక్కువ ఉంది అయినా సరే ఉన్న ఎగ్స్తో ప్రెగ్నెన్సీ వస్తుందేమో చూద్దాం ఐయుఐ ఫస్ట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఐవీఎఫ్ చేద్దాం అట్లా మీరు కూడా స్టెప్స్ ఫాలో అవుతారు మ్యాక్సిమం స్టెప్ వైజే వెళ్తామండి ఇప్పుడు యూజువల్గా కనీసం కొన్ని ఎగ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఏజ్ కూడా మనకు ఫేవరబుల్గా ఉంటే ఐయుఐతోనే స్టార్ట్ చేస్తాము ఒకవేళ కాదు ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకుంటే కూడా సెల్ఫ్ ఎగ్స్ ఒకటి రెండు ఎగ్స్ ఉన్నా కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది అనేది మేము పేషెంట్కి ముందే తెలియజేస్తాము అది వాళ్ళకి యాక్సెప్టబుల్ ఉంటేనే వాళ్ళని ప్రొసీడ్ అవ్వమంటాం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టాము మాకు ఇంత తక్కువ సక్సెస్ రేట్ అని మీరు ముందే చెప్పలేదు అని అట్లా కాకుండా మీ సెల్ఫ్ ఎగ్స్ తోటి మీకు తక్కువ ఎగ్స్ ఉండడం వల్ల మీ సక్సెస్ రేట్ ఇంతే ఉండొచ్చు అదే మీరు డోనర్కి వెళ్తే మీ సక్సెస్ రేట్ ఇంత ఉండొచ్చు అని చెప్తాము పేషెంట్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకుంటారు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఇస్తున్న ఆఫర్స్ జనాలందరికీ దాన్ని అవైల్ చేసుకొని ప్రాపర్గా బెనిఫిట్ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ప్రోగ్రామ్ కోసం